मुलुगु जिल्लालो एडतेरपी लेकुंडा वर्षं पड़ुतोंदी वागुलु वंकलु पोंगि पोर्लुतुन्नायि मुलुगु जिल्ला पसरा ताड्वायि मध्य 163 जातीय रहदारिपै रोड्डु कोट्टुकुपोयिंदी दींतो निन्न सायंत्रं नुंचि ड्रैवर्लु चीकट्लोने उन्नारु सेल्फोन सिग्नल्स लेकपोवडंतो తమ యజమానులకు సమాచారం కూడా ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఏ అధికారి రాలేదంటున్నారు. మరిన్ని డీటెయల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. దట్టమైన అడవి ప్రాంతంలోనో ఇది 163 జాతీయ రహదారి తాడ్బై పస్రా మధ్యలో వాగు పొంగిపొర్లుతోటి ఉండుంటి రోడ్డు మొత్తం కూడా కొట్టుకుపోయింది. లో లెవెల్ బ్రిడ్జి ఉంటుంది. బ్రిడ్జికి రెండు వైపులా ఆ ప్రవాహానికి తట్టుకోలేకపోవడంతో రాత్రి ఈ ఇన్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి కూడా వందలాది లారీలు రోడ్డు మీదనే ఉండిపోయాయి. ఓవైపు వర్షం చీకటి తర్వాత ఎటు వెళ్ళే మార్గం లేకపోవడంతో చాలా లారీలు అయితే ఈ 163 నేషనల్ హైవే మీదే నిలిచిపోయాయి. రాత్రి నుంచి కూడా లారీలన్నీ కూడా ఇదే పరిస్థితి ఉంది. చాలా వరకు అయితే ఇటు ఏటు నాగారం నుంచి కావచ్చు అటు భూపాలపట్నం నుంచి ములుగు వైపు వెళ్ళాలన్నా హన్మకొండకు వెళ్ళాలన్నా హైదరాబాద్కు వెళ్ళాలన్నా ఇదే ప్రధాన రహదారి. నిత్యం ఇక్కడ వేలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటాయని చెప్పుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ అంటే ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి వైపు నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇదే ప్రధాన రహదారి. ప్రస్తుతం కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎన్ని గంటల నుంచి వీళ్ళు ఇక్కడే వెయిట్ చేస్తున్నారు అనేది. అన్న పేరు మల్లేష్. మల్లేష్ అన్న, అంటే రాత్రి ఎన్ని గంటలకు వచ్చిండ్రు? మీకు వచ్చేసరికి ఏం జరిగింది, ఏం తెలిసింది? 7 గంటలకు వచ్చామన్న. 7 గంటలకు వచ్చాము. ఈ ట్రాఫిక్ జామ్ అయిందని ఆపుకున్నాం. ఏమైందని చూసే వరకు అవి మొత్తం బాట మొత్తం అయిపోయింది. నైట్ అన్నం లేదు, ఏం లేదు మాకు. నైట్ నుంచి వెళ్ళి 3-4 రోజులే మేము వచ్చి వాళ్ళకు నిన్న లోడ్ అయింది. ఇక్కడికి వచ్చి చూసే వరకు పరిస్థితి ఏందన్నా, ఫోన్లు లేవు, సిగ్నల్ లేదు, ఏం లేదు. ఇంటికి ఫోన్ చేద్దామన్నా ఫోన్ లేదు. మనకు చెప్పలేదు. ఇప్పుడు మీరు ఈ హైవే మీద చాలా రోజుల నుంచి ప్రయాణం చేస్తూనే ఉన్నారు కదా, ఈ స్థాయిలో వాటర్ రావడం గానీ ఇట్లా కొట్టుకపోవడం గానీ ఎప్పుడన్నా చూసారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. దగ్గర దగ్గర 12 సంవత్సరాలు అవుతుంది లార్బీ హిల్ చేయబట్టి. ఎందుకు అట్లా జరిగింది అనుకో, అంత ప్రవాహం వచ్చింది. ఆ బ్రిడ్జ్ వంతెన ఏమో ముంగడికేసారు. యువతలకి ఏం లేదు, పైపులు కాలు పైపులే ఉన్నాయి. అది ఏం లేదు, ఈ ఆడికి పొడుగు రేసనేమో ఏమి కాకపో. అవతల సైడ్ వేసారు, యువతల సైడ్ లేదు. అది బాగు వాటర్ ప్రాబ్లం ఎక్కువ ప్రాబ్లం వచ్చే వరకు మొత్తం తెగిపోయింది. అది నైట్ డిజైనే రాంగ్. అది పొడుగుతాం, ఆడికి లాంగ్ వేసి ఉండే. అది అవతలకి కొద్దిగా అవుతా ముంగడికేసారు. అది ఇక్కడ సైడ్ వేసి ఉండే. అది అంత ప్రవాహాన్ని తట్టుకోలేదు, తట్టుకోలేకపోయింది. అది మూల తిరిగే ప్రభావం ఏంటంటే అవతలకి వెళ్ళి పోలేదు, యువతలకి వెళ్ళి వచ్చింది. మొత్తం రోడ్డు మీద నీళ్ళు పోయినాయి మొత్తం ఆటోమేటిక్. ఎట్లా జరిగింది అనుకుంటా, అంటే ఎన్ని గంటలకు వచ్చింది? ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు సెల్ సిగ్నల్స్ గానీ లేదా మీరు ఎక్కడ ఆగిపోయారు ఏంది అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చుకునేటట్టుందా? మాకు ఇక్కడ దాకా 6:30కి వచ్చిన సార్ నేను. ఇక్కడికి 6:30కి వచ్చినప్పటికి ఏమైందంటే డౌన్ లో బండి ఉంది, మేము బండి ఆగిందని చెప్పేసి అక్కడ ఆగాను నేను. ఆగి ఒక 15 నిమిషాల తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం వాటర్ వచ్చేసినాయి. వాటర్ వచ్చినాయి కదా తగ్గుతాయని చెప్పేసి అక్కడ ఉన్నాం. ఫోన్ మా బండ్లో వెనక ఉన్నాయి, 4-5 బండ్లు ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేద్దామంటే ఫోన్ సిగ్నల్స్ లేవు, ఏమి లేవు. నిన్న రాత్రి 6:30 నుంచి నేను ఇక్కడ వరకు ఇక్కడే ఉన్నాను. అది ఏంటంటే వర్షం రావడం వల్లనే నీళ్ళు ఎక్కువ వచ్చేసినాయి. అంటే మీరు చూసినప్పుడు ఫ్లో ఎట్లా ఉండే, ఎంతసేపట్లో వచ్చినాయి సార్? చాలా హైట్ వచ్చినాయి వాటర్. నా ఇంత బ్రిడ్జి మీద ఇంత వచ్చినాయి, ఇంత వచ్చినాయి బ్రిడ్జి మీద, ఇంత హైట్ వచ్చినాయి. అంటే పొద్దున తగ్గుతాయి ఏమని అనుకున్నాం అవి, కానీ ఏముంది, ఒక నైట్ వే చూసాం. మళ్ళీ ఒక నైట్ వే చూసిన వరకు ఏముంది, మొత్తం లెవెల్ అయి కొట్టుకుపోయింది. అది దానికి ఇక ఏం చేయలేదు అని చెప్పేసి తెల్లన్నాక చూద్దాం, ఎవరైనా వచ్చినాక మాట్లాడతారు కదా అని చెప్పేసి ఇక్కడే ఆగాము. ఇక ఫోన్ గీని మా ఇంటికి మా సేట్లకి మా సార్కి ఫోన్ చేయడానికి ఎవరికి లేదు. ఇంకా కమ్యూనికేషన్ లేదు, ఏం లేదు. చాలా రోజుల నుంచి మీరు ప్రయాణం చేస్తుండే, ఎట్లా ఉంది? అంటే మొన్న కూడా భారీ వర్షాలు పడ్డాయి, గోదావరికి అంత వరద వచ్చింది, అంతా చూశారు. మళ్ళీ ఇప్పుడు ఈ వర్షాలు నిన్న నుంచి పడుతున్న వర్షానికి ఇంత ప్రవాహం ఎప్పుడన్నా చూసారా? మేము ఎప్పుడు చూడలేదండి. ఇంత గానం కొట్టుకోవడం ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. మేము 6:30కి వచ్చాము, సిగ్నల్స్ లేవు. ఆ బ్రిడ్జి కొట్టుకోవడం అనేది అది వాటర్ తగ్గుతుందేమో వెళ్దామని మేము అనుకున్నాము. బ్రిడ్జి మీద మనిషికి హైట్ వచ్చేసినాయి వాటర్, ఇట్లా రోడ్ మొత్తం వన్ సైడ్ కోసుకుపోయింది. ఆ బ్రిడ్జి వంతెన అనేది కొంచెం లాంగ్ వేసేది ఉండి తక్కువ చేశారు. అది వాటర్ వచ్చేసి ఇక్కడి నుంచి టర్న్ కావాలంటే అక్కడ పోయి టర్న్ అయ్యేవాలి, ఇక్కడి నుంచి వచ్చేసి రోడ్ మొత్తం కోసుకుపోయింది. నైట్ నుంచి వర్షం ఫుల్, ఎక్కడ ఏ పరిస్థితి లేదు, ఫోన్ సిగ్నల్ కమ్యూనికేషన్ మొత్తం లేదు. ఎక్కడ ఎవరు ఆఫీసర్స్ ఎవరు రాలే ఇంతవరకు. ఇప్పుడే ఒకరిద్దరు వచ్చిపోయారు, ఒకసారి వచ్చి పోయిండు అంతే. ఇప్పటి వరకు ఎవరు లేరు. దాని పరిస్థితి ఏం చేయాలి, మనం ఎక్కడ పోవాలనేది లేదు. తినడానికి తిండి లేదు ఇప్పటి వరకు అయితే. ఎక్కడ పోవాలి, ఏం చేయాలి ప్రజెంట్ అయితే, ఎడువైపు వెళ్ళాలి అనే దానికి సంబంధించి ఇంకా డైవర్ట్ చేయడంలో అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి అయితే ముందుకు వెళ్లే పరిస్థితి అయితే లేదు. ఇది ప్రస్తుతం 163 నేషనల్ హైవే మీద ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్.